రికవర్ అయ్యే ఛాన్స్ ఉంది. జరిగిన సంఘటనలో అతని వెన్నెముకకి బలంగా దెబ్బతగలడం వల్ల కాళ్ళు కొద్దిగా ప్యారలైజ్ అయ్యాయి. బ్రెయిన్ నుంచి కాళ్లకి నెర్వ్స్ ద్వారా పాస్ అవ్వాల్సిన కమ్యూనికేషన్ పాస్ అవ్వట్లేదు. అందువల్లే అతను కాళ్లకి స్పర్శ కోల్పోయాడు, కాళ్లు కదిలించలేకపోతున్నాడు. ఆయనకి ఇలాంటి పరిస్థితి వస్తుందని కళ్ళ కూడా అనుకోలేదు అత్తయ్య. నా వల్లే ఆయనకి ఎలాంటి పరిస్థితి వచ్చింది, అంత నా కర్మ, నా కర్మ. ఊరుకోమ్మా, ఊరుకో, మన తలరాతలా ఉంది, దానికి నువ్వేం చేస్తావు? డాక్టర్, మా వాడికి మళ్ళీ నార్మల్ అయ్యే ఛాన్స్ లేదా? ఉంది. నేను ముందే చెప్పాను కదా, రికవర్ అయ్యే ఛాన్స్ ఉందని. దయచేసి మీరు ఎమోషనల్ అవ్వకుండా నేను చెప్పేది ప్రశాంతంగా వినండి. చెప్పండి డాక్టర్ గారు. మేమిచ్చే ట్రీట్మెంట్ వల్ల ఆయన 50% నార్మల్ అవుతాడు. మిగతా 50% ఆయన నార్మల్ అవడం అనేది మీమీద ఆధారపడుంది. ప్రతిక్షణం ఆయన్ని మీరు సంతోషంగా ఉంచడానికి ప్రయత్నించాలి. ఆయన నార్మల్ అవుతాడని, తిరిగి నడవగలుగుతాడనే నమ్మకాన్ని మీరు అతనిలో కలిగించాలి. అతనికి ఆ నమ్మకమే 1000 అంగుల బలాన్నిస్తుంది. నా కాళ్ళు నార్మల్ అవుతాయి, నేను మళ్ళీ తిరిగి నార్మల్గా నడవగలుగుతానన్న కాన్ఫిడెన్స్ మీరు ఎంత ఎక్కువగా అతను కల్పించగలుగుతారో అంత తొందరగా అతను నార్మల్ అవుతాడు. తను మళ్లీ నార్మల్గా నడవగలుగుతాను, మీరు కలిగించే నమ్మకం, మేమిచ్చే ట్రీట్మెంట్ రెండూ కలిసి అతనిని 100% నార్మల్ మనిషిగా మారుస్తాయి. కాబట్టి జరిగినదానికి బాధపడకుండా, మిమ్మల్ని చూసి అతను బాధపడకుండా, అతన్ని సంతోషంగా ఉంచుతూ వీలైనంత తొందరగా నడిచేలా చేయడం మీ చేతుల్లోనే ఉంది.